మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కొరకు మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసి పక్కనున్న బెల్ బటన్ని నొక్కండి. సత్యాలు చెప్పడానికి సాహసం కావాలి, నిజాలు చెప్పే పత్రికలు రావాలి. చదవండి మెట్రో ఈవినింగ్. నమస్కారం, ఈనాటి మెట్రో యూనిక్స్ వార్తల సమాహారానికి స్వాగతం. నేను మీ సంజయ్. ముందుగా ముఖ్యాంశాలు. నగరంలో ఐకే షోరూమ్ ను ప్రారంభించిన ఐటీ శాఖ మంత్రి కేటీఆర్. ట్రిపుల్ తలాక్ బిల్లు సవరణకు కేంద్ర ఆమోదం. 15 ఆగస్టుకు ప్లాస్టిక్ జెండాలు నిషేధం. రాజ్యసభ డిప్యూటీ చైర్మన్ గా హరివంశ్. ఇక వివరాల్లోకి వెళ్తే, హైదరాబాద్ నగరంలో అంతర్జాతీయ వాణిజ్య సంస్థలు పెట్టుబడులు పెట్టేందుకు మొగ్గు చూపుతున్నాయని రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి కె తారక రామారావు అన్నారు. హైటెక్ సిటీ సమీపంలో దేశంలోనే మొట్టమొదటిసారిగా ఐకే షోరూమ్ ను గురువారం ఆయన ప్రారంభించారు. ఐకే ద్వారా దాదాపు 2,000 మందికి ప్రత్యక్షంగాను 3,000 మందికి పరోక్ష ఉపాధి అవకాశాలు లభిస్తాయని మంత్రి తెలిపారు. ముస్లిం మహిళల రక్షణ కోసం తీసుకొస్తున్న ట్రిపుల్ తలాక్ బిల్లు సవరణకు కేంద్ర మంత్రివర్గం గురువారం ఆమోదం తెలిపింది. ఈ సందర్భంగా నాన్ బెయిలబుల్ అంశాన్ని తొలగిస్తున్నట్లు ప్రకటించింది. అలాగే మెజిస్ట్రేట్ బెయిల్ ఇచ్చేలా సవరించింది. స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా ప్లాస్టిక్తో తయారు చేసిన జాతీయ జెండాలను ఉపయోగించవద్దని కేంద్ర ప్రభుత్వం దేశ పౌరులకు విజ్ఞప్తి చేసింది. జాతీయ జెండా కోడ్ను కఠినంగా అమలు చేయాలని రాష్ట్ర కేంద్ర పాలిత ప్రాంతాల ప్రభుత్వాలను కోరింది. ఈ మేరకు హోంశాఖ ఒక ప్రకటన విడుదల చేసింది. 2019 సార్వత్రిక ఎన్నికలు సమీపిస్తున్న వేళ ఎన్డీఏ ప్రభుత్వానికి మరో విజయం దక్కింది. రాజ్యసభ డిప్యూటీ చైర్మన్, ఎన్నికల్లో అధికార పక్షాల అభ్యర్థి హరివంశ్ నారాయణ్ సింగ్ 20 ఓట్ల మెజార్టీతో గెలుపొందారు. గురువారం జరిగిన ఈ ఎన్నికల్లో హరివంశ్కు 125 ఓట్లు రాగా, ప్రతిపక్షాల అభ్యర్థి కాంగ్రెస్ నేత హరిప్రసాద్కు 105 ఓట్లు దక్కాయి. దీంతో కొత్త డిప్యూటీ చైర్మన్గా హరివంశ్ నారాయణ్ పేరును రాజ్యసభ చైర్మన్ వెంకయ్యనాయుడు ప్రకటించారు. సార్వత్రిక ఎన్నికలు ఎప్పుడొచ్చినా ధీటుగా ఎదుర్కొనేందుకు కార్యకర్తలు సిద్ధంగా ఉండాలని, తద్వారా టీఆర్ఎస్ పాలనను రాష్ట్రం నుండి పారదోలాలని పిసిసి అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి అన్నారు. సేవాదల్ క్రాంతి దివాస్ సందర్భంగా గాంధీభవన్లో ఉత్తమ్ కుమార్ రెడ్డి జెండాను ఎగురవేశారు. ఈ కార్యక్రమానికి జానారెడ్డి, షబ్బీర్ అలీ, ఏఐసిసి కార్యదర్శులు బోస్రాజ్, సలీం అహ్మద్, సంపత్ కుమార్లు హాజరయ్యారు. అనంతరం ఉత్తమ్ కుమార్ మీడియాతో మాట్లాడారు. భారతదేశానికి స్వాతంత్రం తీసుకువచ్చిన పార్టీ కాంగ్రెస్ అని, తెలంగాణ ఇచ్చిన పార్టీ కాంగ్రెస్ అని ఉత్తమ్ గుర్తు చేశారు. ఇప్పుడు కార్యకర్తలు, తెలంగాణ ప్రజలు క్విట్ టీఆర్ఎస్ లక్ష్యంతో పనిచేయాలని పిలుపునిచ్చారు. ఈ నెల 23 నుంచి టీటీడీ ఆధ్వర్యంలో మనకుడి కార్యక్రమాన్ని చేపట్టబోతున్నారు. ఏటా శ్రావణ మాసంలో చేపట్టే ఈ కార్యక్రమానికి 23 నుంచి 26 వరకు చేపట్టబోతున్నారు. ఈ కార్యక్రమాన్ని విస్తృతంగా ప్రజలకి తీసుకువెళ్లేందుకు జిల్లాల వారీగా కార్యాచరణ రూపొందించాలని జేఈఓ పోలా భాస్కర్ జిల్లా ధర్మప్రచార సభ్యులకు సూచించారు. 2 తెలుగు రాష్ట్రాల్లోని జిల్లా ధర్మప్రచార మండల బలోపేతానికి సంస్థాగతంగా పనిచేసేలా తీర్చిదిద్దుతున్నారు. రాష్ట్ర ప్రభుత్వం ఈ నెల 15న ప్రారంభించబోయే కంటి వెలుగు కార్యక్రమం విజయవంతం చేయాలని విద్యుత్ శాఖ మంత్రి జగదీష్ రెడ్డి అధికారులకు సూచించారు. ఈ కార్యక్రమంపై ఉమ్మడి నల్గొండ జిల్లా అధికారులతో అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ సదస్సులో ప్రభుత్వ అధికారులు, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి జగదీష్ రెడ్డి మాట్లాడుతూ, ఉమ్మడి నల్గొండ జిల్లాలో ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసేందుకు 80 బృందాలను ఏర్పాటు చేశామని మంత్రి చెప్పారు. 800 మంది వైద్య సిబ్బందితో పాటు ఇతర శాఖల నుంచి 2,000 మంది సిబ్బంది కంటి వెలుగు కార్యక్రమంలో పాల్గొంటారని పేర్కొన్నారు. ఒక్కో గ్రామంలో 350 మందికి కంటి పరీక్షలు చేయాలన్న లక్ష్యంగా ఈ కార్యక్రమాన్ని రూపొందించడం జరిగిందన్నారు. దేశవ్యాప్తంగా గతేడాది దాఖలైన ఐటీ రిటర్న్స్లో కేవలం 0.35% రిటర్న్లకు మాత్రమే పరిశీలించినట్లు ఆదాయ పన్ను శాఖ గురువారం వెల్లడించింది. ఎక్కువ మొత్తంలో పన్ను ఎగవేత కేసులకు సంబంధించి మాత్రమే ఈ రిటర్న్లను పరిశీలించినట్లు పేర్కొంది. ఢిల్లీలో జరిగిన ఓ సమావేశంలో కేంద్ర ప్రత్యక్ష పన్నుల బోర్డు చైర్మన్ సుశీల్ చంద్ర ఈ వివరాలను వెల్లడించారు. 2017-18 అసైన్మెంట్ సంవత్సరం ఆర్థిక సంవత్సరంలో 6.86 కోట్ల రిటర్న్లు దాఖలైనట్లు సుశీల్ చంద్ర తెలిపారు. బుల్ పరుగులు ఆగట్లేదు, లాభాల వానలు జోరుగా
దూసుకెళ్తుంది. పాత రికార్డులను బద్దలు కొడుతూ కొత్త రికార్డులను లిఖిస్తోంది. గురువారం నాటి ట్రేడింగ్ లో దేశీయ మార్కెట్లు మరోసారి చరిత్ర సృష్టించాయి. మార్కెట్ చరిత్రలో తొలిసారిగా సెన్సెక్స్ 38,000 మార్కును దాటింది. మార్కెట్ ఆద్యాంతం అదే జోన్ను సాగించిన సూచి చివరకు 137 పాయింట్లు ఏగబాకి 38,024 వద్ద సరికొత్త రికార్డులు ముగిసింది. అటు నిఫ్టీ కూడా 22 పాయింట్ల లాభంతో 11,472 వద్ద స్థిరపడింది. డాలర్తో రూపాయి మార్కం విలువ 68.62గా కొనసాగుతుంది. మరిన్ని వార్తల కోసం చూస్తూనే ఉండండి మెట్రో న్యూస్. వర్తమాన రాజకీయాలు, తెర వెనుక భాగోతాలపై డీకే అక్షింతలు ప్రతి సోమవారం మీ గోల్కొండ టీవీలో త్వరలో. యూట్యూబ్లో మా పోస్టింగ్లు మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి, మీ మిత్రులతో కూడా చేయించండి.